ప్రకృతి వైపరీత్యాలు ఖరీఫ్ పంటల్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు వేసవి ముదిరి ఎండలు ఆరుతడి పంటలను కోలుకోనియకుండా చేస్తూ ఉన్నాయి. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు పంటల్ని నష్టపోయిన రైతులు తాజాగా కాస్తున్న ఎండల వల్ల పచ్చని పైర్లు వాడిపోతున్నట్లు ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా అత్యధికంగా సాగవుతున్న పత్తి పంటపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఊరుగల్లు కర్షక లోకం బావురమంటోంది. సీజన్ ఆరంభం నుంచి పత్తి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యసరు వానలతో పత్తి సాగును ప్రారంభించిన ఓరుగల్లు రైతులు రెండోసారి విత్తనాలు విత్తటంతో సాగు ఖర్చులు మేదేసుకున్నారు. పెట్టుబడులు పెరిగినా మంచి దిగుబడులొస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులకు భారీ వర్షాలు కొంపముంచాయి. సరిగ్గా పంట ఎదిగే సమయంలో వర్షాలు కురేయటంతో పంటంతా జాలువారి ఎదుగుదల లోపించింది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి పంట కుదుటపడే సమయంలో మండే ఎండలు పంటను కోలుకోనీయకుండా చేస్తున్నాయి. దీంతో వాడిపోతున్న పచ్చని పత్తి పైర్లను చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిని మేము సాగు చేయడం జరిగింది. అయితే డబుల్ బీటీ పత్తి 90 రోజులలోనే క్రాప్కి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బీటీ పత్తిని కేంద్ర ప్రభుత్వం కానీ విడుదల చేయడం జరిగింది. అయితే ఫస్ట్ విత్తనాలు విత్తేటప్పుడు మాత్రము వర్షాలు అనుకూలించక 2-3 సార్లు విత్తనాలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 10-20 రోజుల తర్వాత వర్షాలు పోయి మంచి 60 రోజుల దిశలో ఈ పత్తి గూడ కానీ కాయలు కానీ పడే దిశలోనే వర్షాలు పోయినాయి. ఆగస్టు 20 తర్వాత పోయినాయి. ఇప్పటికి 4 రోజులు అవుతుంది వర్షం పోయి. ఇప్పుడు కంప్లీట్గా క్రాప్ మొత్తం రాలిపోయింది. అసలు భూమిలో తేమ లేకుండా అయిపోయింది. పత్తి చేను కంప్లీట్గా ఎండిపోయింది. ఈ 4 రోజుల పరిధిలో ఈ మొత్తం పత్తి పంట మొత్తం కూడా రాలిపోయింది. ఇప్పుడు ఒకవేళ భవిష్యత్తులో వర్షాలు పడ్డా కూడా ఇది పత్తి కాయడం కానీ పోయడం కానీ జరగదు. ఇది కంప్లీట్గా మొత్తం పత్తి పంట నష్టం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రైతులకు ఎకరానికి 10 నుంచి 15 వేలు రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని అందజేయాలని కూడా మేము అందరం రైతులం కోరుకుంటున్నాం. 6 ఎకరాలు పత్తి పెట్టా. పత్తి పెడితే 4-4 సార్లు పెట్టాం. ఆ ఇత్తనం డూప్లికేట్ ఇత్తనం ఇచ్చారు. అదే 2 సుతం మనోలే. మళ్ళీ ఇప్పుడు 4-4 సార్లు దానికి అలసుడైంది. పత్తి కాయలు పడే టైం వచ్చింది. పత్తి కాయలు పడే టైం రాగానే వానలు లేవు ఏమి లేవు. ఇప్పుడు నీళ్ళని కట్టుకుందా అంటే బోరు ఒక గంట సేపు ఉక్కుంటే ఒక బీద నిండుతుంది. ఆ కూలీల మందే నిండుతలేదు. ఎట్లా చేయాలి? మాకు సంగతే దొరుకుతలేదు. బావిలో నీళ్ళు వెళ్తలేవు, బోర్లు పోతలేవు. 20 పైపులు దింపినా సుతా బోరు పోతలేదు. మేమేం చేయాలి? రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజులుగా వేసవి మాదిరిగానే ఎండలు కాస్తుండటంతో ఆరుతడి పంటలు వాడిపోతున్నాయి. ముఖ్యంగా గూడ వేసే సమయంలో పత్తి పైర్లు వాడిపోవటాన్ని చూసి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోతుల బెడదతో మొక్కజొన్న సాగును మాని పత్తి పంట వేస్తే నష్టాలే మిగిలినట్లు బాధిత రైతులు వాపోతున్నారు. మేము దాదాపు ఈ పంటను పత్తి పంట వేసి దాదాపు 3 నెలలు అవుతుంది. అయినా వర్షాలు ఉంటాయని ఎంతో ఆశతో ఈ పత్తులు పెట్టుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పెట్టుడు అయింది. అయినా ఆ పంటలు చేతికి రావడం లేదు, ఎండిపోవడం, నీళ్లు ఉన్నాయని ఆశపడి చాలామంది పెట్టిండ్రు. అలాంటి వర్షాలు కూడా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఆశతో ఇంత ఈ పత్తిని పెట్టడం జరిగింది కాబట్టి చాలా నీళ్లు లేక చాలా నష్టం అవుతుంది. కావున మీరు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎకరాన ఒక కనీసం 12,000-10,000 ఇస్తారని ఆశతో మేము ఈ ప్రోగ్రాం పెట్టి ఇక్కడ నడుపుకుంటున్నాం. వర్షాలు లేవు, బోర్లు లేవు, బాయిలలో నీళ్లు కూడా లేవు. కోతులు ఉన్నాయి కాబట్టి మొక్కజొన్న బాగా ఇబ్బంది అవుతుంది. దాదాపు 90% ఉన్నాయి శిలకల మీద కోతులు. ఏమన్నా పెట్టుకుంటే పైసో పరకో చేతి కొత్తదని ఆశతో పెట్టడం జరిగింది. అలాంటిది ఏమి జరగకుండా నీళ్లు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఈ పత్తి పెట్టడం జరిగింది. ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల ముందస్తు పూత రాలిపోయినట్లు కర్షకులు వాపోతున్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల కాత సైతం నిలవటం లేదని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాల వల్ల వర్షాధారంగా సాగిన ఖరీఫ్ పంటలు చేతికందటం అనుమానమేనని కర్షకులు వాపోతున్నారు. 750 రూపాయలకు ఒక సంచి ఈ సంవత్సరం వానలు వర్షాలు కరెక్ట్ లేక ఒక్కొక్క గింజలే 3-4 సార్లు పెట్టవలసి వచ్చింది. ఆ దున్నుడు కానివ్వండి అని కానీ అంతా పెట్టినాక ఇలా పంట మొత్తం ఎండిపోయే దిశకు వచ్చింది. పూత కాత మొత్తం స్టేజీలో ఎండిపోయే స్టేజ్కి వచ్చింది. ఈ రైతులు ఈ సంవత్సరం అయితే వర్షాభావం లేక మొత్తమే టోటల్గా ఇబ్బందికర స్థితిలో రైతులు ఉన్నారు. ఈరోజు పెట్టుబడి తప్పలేదు, కూలీలు తప్పలేదు. తీరా పంట చేతికి వచ్చే టైంలో వానలు పోయి
మొత్తం పత్తి చేనులు ఎండిపోయే టైం అయిపోయింది. దయచేసి ప్రభుత్వాలు మొత్తం ఏదో రైతులకు అది మేలు చేసే చేయాలని కోరుకుంటున్నాను. లీటర్ అదనంగా ఎకరానికి ఒక 3 సంచులు 3000 రూపాయలు పత్తి గింజలకు అవుతాను. అన్ని చేసి తీరే టైంలో మందులు పెట్టి మందు వేసి 4 సార్లు దున్ని గుంటకు తొలి కూళ్ళు లేబర్ ఇవన్నీ పెట్టుకుని తీరే టైం వరకు పూత మొగ్గ దశలో మళ్ళీ లేకుండా అయిపోయి మొత్తం ఎండిపోయే అవకాశం వచ్చింది. దీని ఆలోచన మరి ఎట్టా అయింది అన్నది ఆలోచన మన గవర్నమెంట్ సహాయంతో ఏమైనా ఆలోచన చేసి ఇంతమంది నష్టపరిహారం మరి ఏమైనా ఆలోచన ఇంత శ్రద్ధ తీసుకుని మంచిగా చేయాలని ఆలోచన. కోటి ఆశలతో ఖరీఫ్ సీజన్ను ఆరంభించిన రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను చూసి ఆవేదన చెందుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సర్కారు స్పందించి తగు పరిష్కారం చూపించాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.